నెలల కిందట మనకు ముఖ్యమంత్రి గారి సాక్షిగా ఒప్పందం కుదిరింది సరిగ్గా రెండున్నర నెలల తర్వాత ఈరోజు కొంగర్ కళాన్ రెండు వందల ఎకరాల్లో నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే మొట్టమొదటి దశకియాల భూమి పూజ చేసుకోవడం నిజంగా కూడా హృదయపూర్వకంగా హృదయ నిండా సంతోషంతో నేను మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం సంతోషపడతా ఉన్నాం ఇప్పుడే ఆ చైర్మన్ గారు ఇక్కడ కలిసినప్పుడు అంటున్నాడు దేశంలో భారతదేశంలో మేము ఐదారు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం కానీ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నంత వేగం కానీ తెలంగాణలో ఉన్నంత సమర్థ నాయకత్వం కానీ ఎక్కడా లేదు అని ఆ చైర్మన్ గారు చెప్తా ఉంటే చాలా చాలా గర్వంగా చాలా సంతోషంగా మన ముఖ్యమంత్రి గారి పట్ల ఆయన మాట్లాడిన మాటలు వింటే చాలా గర్వంగా అనిపించింది దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ రెండు మూడు ప్రధానమైన విజ్ఞప్తులు మొట్టమొదటిది మన రాష్ట్రంలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రభుత్వానికైనా ఈరోజు వారి ముందున్న అతిపెద్ద సవాలు ఉపాధి కల్పన ఉద్యోగాల సృష్టించడం ఉపాధి కల్పించడం అదేవిధంగా సంపద సృష్టించడం ఆ సృష్టించిన సంపదను మళ్ళీ వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాటిని మళ్ళీ తిరిగి ప్రజలకు అందించడం ఇది ప్రభుత్వం యొక్క మొట్టమొదటి విద్యుక్త ధర్మం ఆ క్రమంలో మీ అందరు దయచేసి ఒక్క మాట మనసుకి ఎక్కించుకోవాలని నా విజ్ఞప్తి ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఆ దేశం మొత్తం జనాభా మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడము అంటే అది ఏ రాష్ట్రానికి ఏ దేశానికి కూడా అయ్యే పని కాదు ఏ ప్రభుత్వానికి కూడా ప్రపంచంలో అయ్యే పని కాదు ఉదాహరణకి భారతదేశం యొక్క జనాభా నూట నలభై రెండు కోట్లు నూట నలభై రెండు కోట్ల భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల జనాభా ఉండే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలు అది కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే సాయుధ బలగాలు రైల్వేసు అన్నీ కలుపుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కలుపుకుంటే కూడా అరవై లక్షల ఉద్యోగాలు మాత్రమే నూట నలభై రెండు కోట్ల భారతదేశంలో అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇయ్యగలిగిన ఉద్యోగాలు అరవై లక్షలు మాత్రమే అంటే సున్నా పాయింట్ ఐదు శాతం కంటే తక్కువ సున్నా పాయింట్ ఐదు శాతం కంటే తక్కువ ప్రజలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు వేయగలుగుతుంది తెలంగాణ పరిస్థితి తీసుకుంటే మన రాష్ట్రం యొక్క జనాభా దగ్గర దగ్గర మూడు కోట్ల డెబ్బై లక్షలు లేదా కొంత పెరిగింది అనుకుంటే నాలుగు కోట్లు అనుకోవచ్చు మన రాష్ట్రంలో అన్ని కలిపితే లెక్క ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే ఉద్యోగాలు అన్నీ కలిపితే ఆరు ఆరున్నర లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ఉద్యోగులు ఉంటారు అంటే రెండు పర్సెంట్ కంటే కూడా తక్కువ అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రభుత్వాల్లో ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ సంస్థల్లో ఇచ్చే పరిస్థితి ఉండదు అంతకంటే ఏ ప్రభుత్వం మన ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం అని కాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా దగ్గర దగ్గర కుడి ఎడుమ గంతే ఉంటుంది ఒకటిన్నర నుంచి రెండు పర్సెంట్ మందికి మాత్రమే జనాభాలో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి